రైతు మిత్రులందరికి నమస్కారం. నేను మీ శశిధర్. వెల్కమ్ టు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పత్తి పంట సాగు గురించి పూర్తి సమాచారం, విత్తనం నాటినప్పటి నుండి పత్తి తీసే వరకు పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. పత్తి పంటకు అనుకూలమైన సమయం, ఏ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఏ నేలలు అనుకూలంగా ఉంటాయి, నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలాంటి విత్తనాలను నాటుకోవాలి, ఎరువుల యాజమాన్యం మరియు పంటలో వచ్చే కలుపు నివారణ, పంటలో ఏ చీడపీడలు ఆశిస్తాయి, ఏ తెగుళ్ళు ఆశిస్తాయి, ఎలాంటి పురుగు మందులను ఎప్పుడు వాడుకోవాలి, రసాయన మందుల ద్వారా పంటకు నష్టం లేకుండా కలుపును ఏ విధంగా నివారించవచ్చు, ఎలాంటి కలుపు మందులు వాడుకోవాలి అని, ఎరువులు ఏ సమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలి, నీటి యాజమాన్యం గురించి, పత్తి పంటను ఎక్కువగా నష్టపరిచే గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించాలి, ఏ సమయంలో ఎలాంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి, ఏ సమయంలో ఏ ఎరువులు వేసుకోవాలి అని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పత్తి పంటను పండించడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అయితే పత్తి పంట వేసుకోవడానికి అనుకూలమైన సమయం చూసినట్లయితే, పత్తి పంటను రైతులు నీటి వసతి కింద మరియు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేయడం జరుగుతుంది. పత్తి పంటను జూన్ మరియు జూలై నెలలో వేసుకోవచ్చు. వర్షాధారంగా అయితే జూలై 20 తర్వాత పత్తిని విత్తుకుంటే దిగుబడులు తగ్గుతాయి. అలాగే నీటి వసతి ఉన్న రైతులు మే చివరి నుండి జూన్ మొదటి వారంలో విత్తుకుంటే మంచి దిగుబడులను పొందవచ్చు. అలాగే వర్షాధారంగా విత్తుకునే రైతులు తొలకరి వర్షాలు 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి విత్తన మొలక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, అనుకూలమైన నేలలు. పత్తి పంట సాగుకు నల్లరేగడి భూములు, ఎర్ర నేలలు, నీటి వసతి గల మధ్యస్థ నేలలు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, ఇసుక నేలలు పత్తి సాగుకు అంతగా అనుకూలంగా ఉండవు. పిహెచ్ వాల్యూ 6 నుంచి 8 ఉంటే పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. పత్తి పంటకు 25 నుంచి 38 డిగ్రీల వాతావరణం ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్, నేల తయారీ. పత్తి పంట సాగుకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. అలాగే పంట వేసే ముందు నేలను మెత్తగా దున్నుకోవాలి. పత్తి సాగు చేసే నేలలో ప్రతి సంవత్సరం మాగిన పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు దుక్కిలో చల్లుకోవాలి. అలాగే దుక్కిలో ఏ ఎరువులు వేసుకోవాలని చూసినట్లయితే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి 2 నుంచి 3 బ్యాగులు వేసుకోవాలి. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 15 కేజీలు వేసి కలియదున్నాలి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి ప్రోత్సహించండి. ఇతర రైతు మిత్రులకు ఉపయోగపడేలా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, విత్తన ఎంపిక. పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి నాణ్యమైన విత్తనాలను వాడుకోవాలి. దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ ప్రైవేట్ కంపెనీల బీటీ విత్తనాలనే వాడుతున్నారు. మీ ప్రాంతానికి అనుకూలమైన అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను ఎంచుకోవాలి. దాదాపు మన ప్రాంతంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలు చూసినట్లయితే, రాశి కంపెనీలో 659, నియో మ్యాజిక్ మరియు నిజువిడి కంపెనీలో నవమల్లిక, నవనీత్, ప్రభాత్ సీడ్స్లో సూపర్ కాట్, లియో, అజిత్ కంపెనీలో 1199, 104, వేద కంపెనీ సదానంద్, ఆదిత్య కంపెనీ మోక్ష, బయోసీడ్కి చెందిన యువ మరియు బిందాస్, మైకో కంపెనీకి చెందిన దందేవ్ మరియు జింగి, క్రిస్టల్ కంపెనీకి చెందిన CCH999 మరియు CCH369, యుఎస్ సీడ్స్లో US7067, కావేరీ సీడ్స్ వారి మనీమేకర్, గంగా కావేరీ సీడ్స్కి చెందిన సిక్సర్ లాంటి విత్తనాలు మంచి దిగుబడులను ఇస్తున్నాయి. అలాగే మీ ప్రాంతంలో అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల గురించి కామెంట్లో చెప్పండి. అలాగే వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు తొందరగా కాతకు వచ్చే మధ్యస్థ చిన్నకాయ సైజు రకాలను ఎంచుకోవాలి. నీటి వసతి ఉన్న చోట కొంచెం లేట్ వెరైటీస్ని, ఆలస్యంగా కోతకు వచ్చే మధ్యస్థ కాయ మరియు పెద్దకాయ రకాలను ఎంచుకోవాలి. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేసేటప్పుడు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి తక్కువ పంటకాలం కలిగిన పత్తి రకాలను ఎంచుకోవాలి. అధిక సాంద్రత పత్తి సాగులో సాగు చేయడానికి ప్రైవేట్ కంపెనీల విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, విత్తన మోతాదు. పత్తి పంటకు విత్తనాల మోతాదు అనేది మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ బట్టి, అలాగే సాలుకు సాలుకు మధ్య డిస్టెన్స్ బట్టి మారుతూ ఉంటుంది.
మామూలుగా మన ప్రాంతంలో బీటీ కాటన్ విత్తనాలను 1 కేజీ మోతాదులో విత్తుకుంటారు. బీటీ పత్తి విత్తనం ప్యాకెటు 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి 2 నుంచి 3 ప్యాకెట్లు పడతాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ విత్తే దూరం మరియు విత్తే పద్ధతి. విత్తనాన్ని నేరుగా కూలీల సాయంతో నేలలో పెట్టుకోవాలి. విత్తనాన్ని 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో పెట్టుకోవాలి. విత్తే దూరం చూసినట్లయితే నల్లరేగడి లాంటి బరువైన నేలలో వరుసల మధ్య దూరం 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి. అలాగే మధ్యస్థ నేలలో 90 సెంటీమీటర్లు వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి. అలాగే చెలక భూములు మరియు తేలికపాటి నేలలో వరుసల మధ్య దూరం 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేలాగా విత్తుకోవాలి. అలాగే అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తున్నప్పుడు వరుసల మధ్య దూరం 80 సెంటీమీటర్లు, 75, 60, 45 సెంటీమీటర్లలో మరియు మొక్కల మధ్య దూరం 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మొక్కల సాంద్రత. నల్ల రేగడి నేలలు మధ్యస్థ బలమైన భూములలో మొక్కల సంఖ్య మధ్యస్థంగా ఉండేలాగా, తేలికపాటి భూములలో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండేలాగా విత్తుకోవాలి. అలాగే 6 తడి క్రింద మొక్కల సంఖ్య మధ్యస్థంగా, వర్షాధారంగా మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండేలాగా విత్తుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు వస్తాయి. విత్తే దూరం బట్టి మొక్కల సంఖ్య చూసినట్లయితే 120 x 60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే 5555 మొక్కలు, 120 x 45 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే 7407 మొక్కలు, 90 x 60 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే 7407 మొక్కలు, 90 x 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే 14815 మొక్కలు ఎకరానికి వస్తాయి. అధిక సాంద్రత పత్తి సాగులో ఎకరాకు 25,000 నుంచి 35,000 వరకు మొక్కల సంఖ్యను వచ్చేలాగా విత్తుకోవాలి. నెక్స్ట్ టాపిక్ విత్తే పద్ధతి. పత్తి విత్తనాలను పెట్టడానికి కావలసిన దూరంలో ఎడ్లతో అచ్చు కట్టించి సాళ్లలో కూలీల సహాయంతో నేరుగా పెట్టుకోవచ్చు. దీనిని సాలు పద్ధతి అంటారు. ఎడ్లతో పొడవుగా మరియు అడ్డంగా అచ్చు కట్టించి 2 వరుసలు కలిసే దగ్గర విత్తనాన్ని పెడతారు. దీనిని డబ్బా పత్తి అని కూడా అంటారు. అచ్చు వేసే ముందు వేసవిలో లేదా తొలకరి వర్షాలతో భూమిని 2 నుంచి 3 సార్లు దున్నుకొని చదును చేసుకోవాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తనం విత్తిన 5 నుంచి 6 రోజులలో మొలకంతా బయటకు వస్తుంది. విత్తనం మొలవని దగ్గర 10 రోజులలో మళ్ళీ విత్తనాన్ని పెట్టుకోవాలి. విత్తనం మొలిచిన 15 నుంచి 20 రోజులప్పుడు ఎక్కువ మొక్కలు ఉన్న చోట మొక్కలు తీసి కుదురుకు 1 మొక్క ఉండేలాగా మొక్కలు లేని దగ్గర పెట్టి మొక్కల సాంద్రతను సర్దుకోవాలి. అలాగే గుర్రు మరియు గుంటకలతో అంతరకృషి చేసినప్పుడు మొక్కల చాళ్ళ వెంట బోదలు ఎక్కించాలి. లేకపోతే విత్తనాన్ని వేసే ముందే తగిన దూరంలో బోదెసార్లు వేసుకొని బోదెల పైనుండి 1/3 వంతు లోతులో విత్తనం వేసుకుంటే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు నీరు బయటకు పోవడానికి మరియు బెట్ట పరిస్థితులలో బోదె వెంట ఉన్న మొక్కలకు ఎక్కువ కాలం తేమగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కలుపు నివారణ.